Hi, this is BP Rao from Enjoy Learning. ఈ వీడియోలో మీకు మార్స్ రిజిస్టర్లో టోటల్ని ఏ ఫార్ములాతో పొందొచ్చు, అలాగే పర్సంటేజ్, అలాగే గ్రేడ్స్ని ఏ విధంగా ఇవ్వచ్చు అనేది ఫార్ములాల ద్వారా తెలియజేస్తాను. మొట్టమొదటిగా టోటల్ని ఏ విధంగా పొందాలి, ఇవి ఒక విద్యార్థికి వచ్చినటువంటి మార్కులు, 10 మంది విద్యార్థులకు సంబంధించిన ఈ మార్క్స్ రిజిస్టర్ ఇది. ఇందులో మొట్టమొదటి స్టూడెంట్ యొక్క మార్కులు టోటల్ని ఒకసారి చూద్దాం. ఏదైనా ఫార్ములాని మనం ఎంటర్ చేయాలంటే మొట్టమొదటిగా ఈక్వల్ సైన్ని ఉపయోగించాలి. చూడండి, టోటల్లో ఈక్వల్ సైన్ ఉపయోగించాం. తర్వాత మనం టోటల్ చేయాలి కాబట్టి సమ్, SUM అని బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఇందులో ఏవేవి యాడ్ చేయాలనేవి వరుసగా క్లిక్ అండ్ డ్రాగ్ చేయాలి. మనం C4 నుంచి I4 వరకు ఉండేటటువంటి 7 పేపర్లు, 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 600 మార్క్స్ సంబంధించిన టోటల్ని ఫార్ములా వేస్తాం, ఎంటర్ చేస్తాం. దీన్ని ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ గుర్తు వచ్చిన తర్వాత ఈ విధంగా డ్రాగ్ చేస్తే ఆ ప్లస్ గుర్తుని పట్టుకుని మనకి ఈ టోటల్ సమ్ వస్తుంది. ఈ విధంగా మనం సమ్ని చేసాం. దీని తర్వాత పర్సంటేజ్ని ఏ విధంగా కనుక్కోవాలి, 600కి పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ సైన్ వేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ టోటల్ బై 600 పర్సెంట్ సైన్ వేసి ఎంటర్ చేస్తాము. ఆ విధంగా 78% వచ్చింది. ఇది దీన్ని ఇందాక మళ్ళీనే క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తాము, ఈ విధంగా పర్సంటేజ్ వస్తుంది. ఇప్పుడు ముఖ్యమైనది మనకి గ్రేడ్. గ్రేడ్ టేబుల్ చూసినట్టయితే 0 to 100 ఉన్నాయి. 0 to 34 వచ్చినట్టయితే ఈ అని, 35 to 40 అయితే డి అని, 41 to 50 అయితే C2 అని, ఈ విధంగా గ్రేడ్ టేబుల్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్ మాత్రమే మనం ఉపయోగిస్తాం. ఈ గ్రేడ్ టేబుల్ని ఉపయోగించి ఒక ఫార్ములా ద్వారా గ్రేడ్ని మనం ఈచ్ స్టూడెంట్కి పొందొచ్చు. అది ఏ విధంగా అంటే మనం ఈక్వల్ సైన్ చేయాలి. ఇది కొత్త ఫంక్షన్, ఒకసారి చూడండి. VLOOKUP, LOOKUP ఎంటర్ చేయాలి. అలాగే ఇది ఈ ఏదైతే ఉందో టోటల్ పర్సంటేజ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినటువంటి ఆ K4 ఈ ఫస్ట్ స్టూడెంట్ టోటల్ని మనం గ్రేడ్గా మార్చాలి. ఏ టేబుల్ని ఉపయోగించి అన్నట్టయితే ఈ మార్క్స్ గ్రేడ్ టేబుల్ని ఉపయోగించి దీన్ని సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా ఇది O3 నుంచి P10 వరకు ఉంది. ఇది చూడండి హైలైట్ అవుతుంది. ఇక్కడ దీన్ని F4 అని డాలర్ సైన్తో ఫిక్స్ చేస్తాం. కామా పెట్టి ఈ మార్కులకి ఈ గ్రేడ్లు ఇమ్మని అన్నారు. అంటే ఇది ఫస్ట్ కాలము. చూడండి, నేను మూవ్ చేస్తున్నాను పైకి కిందకి. ఇది ఫస్ట్ కాలం ఈ గ్రేడ్ టేబుల్లో. అలాగే ఇది సెకండ్ కాలం, అంటే ఈ లెటర్ గ్రేడ్స్ ఉన్నాయి. సో ఆ లెటర్ గ్రేడ్ సెకండ్ కాలం కాబట్టి ఈ మార్క్స్కి గ్రేడ్ ఇవ్వాలి. కనుక సెకండ్ కాలంని 2 అని రిప్రజెంట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తాము. ఆటోమేటిక్గా మనకి గ్రేడ్ వస్తుంది 78. చూడండి, 71 నుంచి 80 వరకు వస్తే అది B1 అని మనకి ఆటోమేటిక్గా వస్తుంది. దీన్ని మనం క్లిక్ అండ్ డ్రాగ్ ఇది వరకు ఇలా చేసినట్టయితే ఏ విధంగానే వస్తాయి.